సెక్రటరీ గారు పోయి చెప్పినారు. అవేమి వినవు. కానీ ఇప్పుడు ఏంది, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు, మీటర్ పెట్టా అంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3000 కోట్లు బాకీ మనం లెక్కదీసి దానికో 3000 కోట్లు మిత్తి అధ్యక్ష 18% అంటే ప్రపంచం లెక్కలేని మిత్తి కట్టి 18% మిత్తితోని వడ్డీతోని 6000 కోట్లు నువ్వు కడతావా ఇప్పుడు 30 రోజుల పడి కట్టాలి, లేకపోతే నీ మీ చర్యలు తీసుకో. ఏం చర్య అధ్యక్ష, మనకు వచ్చే దానిలో ఆపుతారు ఎంతండి. ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ మన సంస్థ అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిష్క్రియాపరత్వం వల్ల, వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల, మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు కడతావా లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్నా, ఇదా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే ఎస్, ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17828 కోట్ల అధ్యక్ష, 17828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి మనం పెట్టిన వాటాలున్నాయి. కృష్ణపట్నంలో మన వాటా ఉంది, మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బులున్నాయి, 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పమంటే ఇప్పారు, వీటి మీద మాట్లాడరు. ఇదేం కేంద్రం అండి, ఆయన వాళ్ళకి ఆకులల్లా కానువల్ల కంచాలల్లా అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది. మాకు రావాల్సిన 17000 కోట్లు దానికి వెళ్ళి మినాయించుకొని 6000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే. నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది అబద్ధం అధ్యక్ష, ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తాను విత్ఇన్ ఏ సెకండ్. లెక్కలు కదా అధ్యక్ష, ఇవన్నీ అధికారిక లెక్కలు, ఎవరు అబద్ధాలు చెప్పగలిగిన కావు ఇవి. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు, మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు, ట్రస్టు ఫండ్స్ అవి, అండ్ ఎవరు అబద్ధం మాట్లాడలేరు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంతా మసిబూసి మారెడిగా చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు, వాడే తెలివి మనకు లేదు, ఈ కేంద్రానికి లేదు. బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ, బ్యాడ్ వాటర్ పాలసీ, బ్యాడ్ పవర్ పాలసీ, మాకు సమజ్ కాదు చెప్తే వినం అధ్యక్ష. నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన, మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన, అయా ఇది పాసిబిలిటీ ఉంది, ఇవి చెయ్యండి, మేము సహకరిస్తాం. జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చినారు ఏళ్ళ కింద, దశాబ్దాల కింద. ఇయ్యాలటి వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000, 40-41,000, ఇంకా 100,000 మెగావాట్లకు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి, గండకి, భూటాన్, టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళ కూడా లెక్క తెలిసి పనిచేస్తే, చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో 50-60,000 మెగావాట్లు వస్తుంది అధ్యక్ష. ఇన్ని సంపద, ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివిలేక, మొత్తం దేశానికి ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలివిలేక, ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది, ఇది ధర్మమా, ఇది న్యాయమా అధ్యక్ష, ఇదే పద్ధత. ఇంకా దీనికి మసిబూసి మారేడు గాయ చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లో, అనుకూలమైన పత్రికలలో అసత్యమైన వార్తలు రాయించి రాజ్యాంగ రచనలో భాగం వహించకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రమే ఏర్పడేది కాదు. గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్, వారి కంట్రిబ్యూషన్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు
చాలామంది మెజార్టీ సభ్యులు ఉన్న రాష్ట్రంలో ఏదైతే విడిపోతా ప్రాంతం ఏదైతే అంటున్నదో అట కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తేనే ఒప్పుకోవాలంటే కాదు కాదు తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష. రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది, అప్పటికి 10:30 11 అవుతూ ఉంది. ఎట్లా అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెప్తే ఇంత ఈజీ కాదు. నేను పొద్దున టైప్ చేసి తెస్తాను, రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా మీరు ఉదయం చదవండి, మీకు సమ్మతమైతే నేను చెప్పేదాన్ని ఆమోదిద్దాం, లేదంటే మీరు చెప్పే చర్చ చేద్దామని చెప్పి వారు పడుకోకుండా నిద్ర కాసి ఆ రాత్రి దాదాపు 1.5 గంటల నిద్రపోయి మిగతా సమయం అంతా మొత్తం ప్రింట్ చేసి తెచ్చి ఎందుకోసం డీటెయిల్ నోట్, ఎందుకోసం ఇట్లా దీన్ని ఒప్పుకోవద్దు, ఎందుకోసం వాళ్ళు డిమాండ్ ఒప్పుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించవచ్చు అని పెట్టించారు అధ్యక్ష ఎవరు, అంబేద్కర్ గారు. ఎందుకు ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో వాళ్ళు వచ్చి షికాయత్ చేసుకునే జాగనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు. కాబట్టి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం కాబట్టి అక్కడనే కట్టేసినట్టు అయిపోతుంది, మళ్ళీ దోపిడీదారులకి వాళ్ళని అప్పయినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదని చెప్తే అందరూ కూడా చదువుకొని ఒక మాట కూడా మారు మాట కూడా మాట్లాడకుండా ఆయన అంబేద్కర్ గారు అద్భుతంగా దాన్ని పాస్ చేయించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధ్యక్ష. వారి కంట్రిబ్యూషన్ పుణ్యమానే మొన్న మనకు అదే చట్టస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది, ఇవాళ మనం కొంత సుఖపడుతుంది. కాబట్టి కొత్త నూతన పార్లమెంటు భవనానికి పెట్టడానికి అంబేద్కర్ గారిని మించిన వ్యక్తి దేశంలో ఇంకో లేనలేరు అధ్యక్ష, డౌట్ కూడా అవసరం లేదు మనకు. వారు చెప్పిన రెండు విషయాలు కూడా మాకు పూర్తిగా ఆమోదయోగ్యం అధ్యక్ష. కరెంటు గతంలో మనం తీర్మానం చేసి పంపించినా జనరల్గా అసెంబ్లీ రిజల్యూషన్స్ రీట్రేట్ చేయం అధ్యక్ష, అది మన గౌరవాన్ని మనమే దిగదాచుకుంటూ అవుతుంది. కానీ రెండవసారి కూడా మళ్ళీ రిఫార్మ్ తెచ్చారు కాబట్టి, మళ్ళీ కొత్త రూపంలో తెచ్చారు కాబట్టి బట్టి విక్రమార్క గారు చెప్పిన దానికి అది సరిపోతుంది. ఈ రెండు తీర్మానాలు కూడా నేను గౌరవ